వెల్కమ్ ఆదాబ్, నేను మీ గీతిక. వచ్చేసానండి కొత్త వీడియోతో. సో వీడియో అంటున్నారు ఏంటి ఇలా ఉంది క్లాత్ అనుకుంటున్నారా? సో నేను ఈ వీడియోలో అయితే కనిపించానండి, జస్ట్ మీకు ఒక డెమో ప్రాసెస్ చూపిస్తాను. అసలు అది ఏంటి, దాని వెనక క్లాత్ వెనక ఉన్నది ఏంటి అని చాలా మంది వెయిట్ చేస్తున్నారు నాకు తెలిసి. ఈ వీడియో స్టార్టింగ్ నుంచి చూస్తున్నారు కదా. ఏంటి అంటే ఇప్పుడు నేను చూపిస్తాను, బట్ మీరు ఈ వీడియో కంప్లీట్ గా చూడాలండి. ఇది ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే వీడియో, అందుకని నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను అనమాట. అస్సలు స్కిప్ చేయకుండా మీరు అనేది ఈ వీడియో చూస్తే కనుక దీనివల్ల మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఇంకా ఏం చెప్పాలి, అసలు ఫస్ట్ మన వీడియో నోటిఫికేషన్స్ రావాలంటే మనం ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకోవాలి, పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయాలి. బెల్ ఐకాన్ లో కూడా ఆల్ క్లిక్ చేయండి, దానివల్ల నేను పోస్టే ప్రతి వీడియో మీ వరకు వచ్చేస్తుంది. ఏ వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా చూస్తారనమాట. ఈ వీడియో చూసే కంటే ముందే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. వీడియో నచ్చాక ఏం చేయాలంటే షేర్ చేయాలన్నమాట. ఇప్పుడు లేట్ చేయకుండా అసలు ఈ క్లాత్ వెనుకున్నది ఏంటో నేను మీకు చూపించేస్తాను. అసలు నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే మా మదర్ అనమాట, ఎప్పటి నుంచో దీని గురించి వీడియో చెయ్యి వీడియో చేయని చెప్తున్నారు, బట్ నేను అస్సలు చేయలేదన్నమాట. బట్ నాకే అనిపించింది, అరే ఇంత మంచి ప్రోడక్ట్ని మనం రివ్యూ చేసి చూపిస్తే చాలా మందికి బెనిఫిట్ అయి ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఇలా చూపిస్తున్నాను. యాక్చువల్గా ఫస్ట్ అయితే ఇలా క్లాత్లు కాకుండా అన్బాక్సింగ్ చేద్దాం అనుకున్నాను, బట్ అన్బాక్సింగ్ అంటే మరీ షోలాగా అనిపిస్తుంది. ఎందుకు అంటే కొత్తగా తీసుకున్న ప్రోడక్ట్ అయితే కాదండి ఇది, ఆల్మోస్ట్ నేను 2 ఇయర్స్ మా ఇంట్లో ఇది వాడుతున్నాము. సో అందుకని చెప్పేసి అన్బాక్సింగ్ అనుకుంటూ ఏదో కావాలని ప్లాస్టర్లు తీసి అలా అంత షో ఎందుకు అని చెప్పేసి నేను ఇలా జస్ట్ చిన్న ఇలా ప్లాన్ చేశానన్నమాట. సో ఇప్పుడు చూద్దాం అసలు ఏ ప్రోడక్ట్ మీద నేను అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చూపిస్తున్నానో. అన్బాక్సింగ్ అని అనొద్దు, జస్ట్ చెప్తున్నానమాట. సో ఈ ప్రోడక్ట్ పైన నేను చూపిస్తున్నాను మీకు ఇవాళ రివ్యూ. సో ఇదన్నమాట. ఏంటి ఏ ఐటమ్ చూపించినా చాలా చాలా ఐటమ్స్ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదు, ప్రెసెంట్ ఇప్పుడు ఉన్నవి 2 కెటిల్స్ ఇంట్లో, అందుకనే 2 చూపిస్తున్నాను. హోప్ ఏంటి అంటే డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి కదండి, దానివల్ల మీకు ఒక స్కోప్ అనేది ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అన్నది. సో ఇది సంగతి. సో మనకి ఇక్కడ ఇప్పుడు ఒక కెటిల్ వచ్చేసి బటర్ఫ్లై కెటిల్ అనమాట. సో చూస్తున్నారా మీకు కనిపిస్తుందా, ఒక్క నిమిషం. ఇది వచ్చేసి బటర్ఫ్లై కెటిల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి హోమ్ ప్రో అనమాట ఇది. సో కెటిల్ వీడియో చూపిస్తున్నాను కదా అని అస్సలు స్కిప్ చేయకండి. ఫస్ట్ స్కిప్ చేసిన వాళ్ళు కూడా ఖచ్చితంగా ఎప్పుడో అప్పుడు ఈ వీడియోని కంపల్సరీ చూడడానికైనా నా ఛానల్ లోపలికి వస్తారు. అట్లా మళ్ళీ రావడం ఎందుకు, ఇప్పుడే చూసినప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేయండి. సో ఇప్పుడైతే నేను మీకు ఈ కెటిల్ యూజెస్, క్లీనింగ్, తర్వాత దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ప్రతి ఒక్కటి చెప్తాను. సో జాగ్రత్తగా ప్రతి ఒక్క వర్డ్ టు వర్డ్ అన్ని వినేయండి మరి. సో యాక్చువల్గా మనకి కెటిల్ అనేది చాలా టైప్స్ ఉంటుందండి. సో ఏంటి అంటే స్టెయిన్లెస్ స్టీల్లో ఉంటుంది, తర్వాత వచ్చేసి ప్లాస్టిక్లో ఉంటుంది, తర్వాత వచ్చేసి మళ్ళీ గ్లాస్వేర్లో కూడా ఉందండి. బట్ మ్యాక్సిమం టు మ్యాక్సిమం అందరి ఇంట్లో వాడేది స్టెయిన్లెస్ స్టీల్ మాత్రమే. ప్లాస్టిక్ లో కూడా చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయి. సో అది సపరేట్ గా నేను ఖచ్చితంగా ఒక వీడియో అయితే చేస్తాను. యాక్చువల్గా రీసెంట్ గా నేను కొంతమంది ఇంట్లో కూడా చూశాను ప్లాస్టిక్ వాడుతున్నారు, బట్ దయచేసి ప్లాస్టిక్ అనేది అస్సలు ప్రిఫర్ చేయకండి. స్టెయిన్లెస్ స్టీల్ ఇస్ ద బెస్ట్ కెటిల్ అండి. బాగా లగ్జరియస్ గా ఉండాలి మనకు, ఇంట్లో ఎవరైనా వచ్చినప్పుడు ఒక లుక్ ఉండాలి అన్న వాళ్ళు ఈవెన్ యూ కెన్ ప్రిఫర్ గ్లాస్ వేర్ అనమాట. గ్లాస్ వేర్ అయితే ఆసమ్ లుక్ ఉంటుంది, సూపర్బ్ ఉంటుంది. ఎంత గ్రాండ్ లుక్ వస్తుందంటే కిచెన్ లో కొంతమంది ఇట్లా ఐటమ్స్ ఆర్గనైజ్ చేసుకునేటప్పుడు చాలా మంచి లుక్ ఉండాలి అనుకుంటారు. సో అలాంటి వాళ్ళు ప్రిఫర్ చేయొచ్చు, బట్ మోస్ట్ గా ప్రిఫర్ చేసేది మాత్రం స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. సో అందుకనే నేను చూపిస్తున్నాను. సో మీరు రెండు చెప్తాను నేను, రెండు ఆల్మోస్ట్ సేమే బట్ బ్రాండ్ ఇస్ డిఫరెంట్ అంతే. సో ఇప్పుడు ఏంటి అంటే ఆల్మోస్ట్ మన కెటిల్ ప్రైస్ వచ్చేసి 750 అనమాట. 750 అంటే లీటర్ ని బట్టి మన కెటిల్ రేంజ్ అనేది మారుతూ ఉంటుంది. సో ఇది వచ్చేసి 1.5 లీటర్, తర్వాత ఇది వచ్చేసి 1 లీటర్ అనమాట. సో ఇక్కడ నేను ఏ విధమైన ఏమంటారు, ఇక్కడ నేను చెప్పే యూజెస్ ని డైరెక్ట్ గా మీకైతే ఇక్కడ డెమో లాగా చూపించాను. నెక్స్ట్ వీడియోస్ లో మీకు
ప్రతి ఒక్కటి నేను ఇక్కడ చెప్పిన ప్రతి ఒక్కటి కమింగ్ వీడియోస్ లో చేసి చూపిస్తాను అనమాట. జస్ట్ అసలు ఇది ఇంట్లో ఎందుకు మెయిన్ గా మనం ఇది యూజ్ చేయాలి అన్న దాని గురించి నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను అనమాట. చెప్పాను కదా మనకి ఉన్న కాస్ట్ లోనే, అంటే రీజనబుల్ కాస్ట్ లోనే మనకి ఇది వచ్చేస్తుంది. ఈవెన్ మనం బయట స్టోర్స్ లో తీసుకోవచ్చు, లేదు అంటే కూడా అమెజాన్ ఫ్లిప్కార్ట్ అక్కడ కూడా దొరుకుతుంది. నేనైతే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ కూడా ఇచ్చేస్తాను. తర్వాత వచ్చేసి మనము ఈ కెటిల్ అనేది ఏంటి అంటే ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. చాలా మంది హాస్పిటల్స్ కి గానీ, తర్వాత ఏదైనా వర్క్ ప్లేసెస్ లో గానీ బిజినెస్ పీపుల్ ఉంటారు, సో వాళ్ళు క్యారీ చేసుకోవడానికి గానీ, మనం ఒక ప్లేస్ నుంచి ఒక షిఫ్ట్ అవుతుంటారు సడన్ గా ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడు కూడా మనం ఇది క్యారీ చేసుకోవచ్చు అనమాట. కార్ లో కూడా తీసుకెళ్లొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇప్పుడు అసలు అసలు కెటిల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా నేను ఇప్పుడు చూపించేస్తాను మీకు. సో ఫస్ట్ వచ్చేసి ఇలా ఒకటి ఇస్తారనమాట వైర్ తోని, ఇండక్షన్ ప్యాడ్ అంటారు దీన్ని. సో ఇది సేమ్ ఏ మోడల్ మనం తీసుకున్నా సేమ్ ఉంటుందండి. సో ఇదన్నమాట ఇండక్షన్ ప్యాడ్, ఇలా ఉంటుంది మనకు. సో ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి కెటిల్. సో ఫస్ట్ నేను బటర్ఫ్లై చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనకు ఒక ఎల్ఈడి లైట్ ఉంటుంది. సో ఈ ఎల్ఈడి లైట్ ఏంటి అంటే మనం స్విచ్ ఆన్ చేయగానే ఏదైనా బాయిల్ చేసుకునేటప్పుడు ఇక్కడ లైట్ అనేది వస్తుంది అనమాట. ఆ ఇండికేషన్ కోసం మనం ఇక్కడ ఎల్ఈడి లైట్ అని వస్తుంది అనమాట. సో అన్ని బ్రాండ్స్ కి ఎల్ఈడి లైట్ ఉంటుంది అని నేనేం చెప్పలేను, బికాస్ బటర్ఫ్లై దానికి ప్రస్తుతానికి అయితే ఉంది, అదే మన హోమ్ ప్రో కూడా ఉందండి. బట్ కొన్ని చిన్న చిన్న బ్రాండ్స్ కి మాత్రం వాళ్ళు ఎల్ఈడి లైట్ అనేది అస్సలు పెట్టట్లేదు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది రౌండ్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఆన్ అండ్ ఆఫ్ బటన్. సో ఆన్ ఆఫ్ చాలా ఈజీవే అండి హ్యాండ్లింగ్ అయితే ఇది. సో ఇదన్నమాట. సో ఆల్మోస్ట్ మీకు ఇక్కడ స్టెయిన్లెస్ స్టీల్ అంటే అసలు ఇక్కడ ట్రైపాడ్ స్టాండ్ ఉంది, ఇక్కడ ఫోన్ ఉంది, ప్రతి ఒక్కటి కనిపించేస్తుంది కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ప్రెస్ చేసి ఇది ఓపెన్ చేసుకోవడానికి, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ కి మనకి ఇక్కడ ఇలా ఇస్తారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకు వాటర్ పోరింగ్ కోసం ఇక్కడ ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమంటారు హోల్స్ ఉన్నాయన్నమాట, కనిపిస్తుందా? ఓకేనా. సో ఇది వచ్చేసి 1 లీటర్ అనమాట. సో ఇలా ఉంటుంది. అండ్ మన ఇండక్షన్ ప్యాడ్ పైన ఇలా కెటిల్ ని పెట్టగానే ఇది ఇలా రొటేటబుల్ అనమాట. సో ఇలా 360 డిగ్రీస్ ఇలా తిరుగుతుంది. సో ఇదన్నమాట సంగతి. ఇది కూడా సేమ్ అండి, జస్ట్ ఇంట్లో ఉంది కదా అని చూపిద్దామని చూపిస్తున్నాను. ఇది ఫర్ ఏంటి అంటే ఇది మా ఫాదర్ యూజ్ చేస్తారు వర్క్ ప్లేస్ లో. సో ఇదన్నమాట ఇది ఇంట్లో ఉండేది, ప్రస్తుతానికి ఇది కూడా ఇంటికి వచ్చేసింది కాబట్టి దీన్ని కూడా నా వీడియోలో చూపిస్తున్నాను. ఇది సంగతి. ఇప్పుడు దీంట్లో అసలు చాలా మంది అనుకుంటారు మేము కెటిల్ ఎందుకు ప్రిఫర్ చేయాలి, అసలు ఇంట్లో స్టవ్ ఉంటుంది కదా, స్టవ్ పైన గిన్నె పెట్టేసుకుని దాంట్లో వాటర్ బాయిల్ చేసుకోవచ్చు కదా అంటే, బాయిలింగ్ ప్రాసెస్ అనేది చాలా లేట్ అవుతుంది స్టవ్ పైన చేస్తే గనక. అదే మనం ఎలక్ట్రిక్ వైజ్ గా ఇలా కెటిల్ యూజ్ చేస్తే గనక చాలా అంటే చాలా ఇన్స్టెంట్ గా అయిపోతుంటాయి పనులన్నీ. ఇప్పుడు జాబ్ పర్పస్ ఉంటారండి జాబ్ హోల్డర్స్, అలాంటప్పుడు ఇలా కెటిల్ కనుక ఒక్క కెటిల్ ఇంట్లో ఉంటే ఎన్నో ఎన్నో పనులు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. సో అందుకనే ఈ బెనిఫిట్స్ అనేది నేను ఇంత క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కొత్తగా ఎవరైనా మ్యారీడ్ కపుల్ ఉంటారు, సో ఏ ఐటమ్స్ లేకపోయినా కెటిల్ ఉంటే సరిపోతుందండి, ప్రతి ఒక్కటి ఈజీగా మనం చేసేసుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏంటి అంటే దీనికి ఒక్కటి చెప్పొచ్చు నేను, ఎలక్ట్రిసిటీ బిల్ అనేది కూడా కొంచెం ఎక్కువనే వస్తుంది. ఎందుకు అంటే మనం ఏదైనా బాయిల్ చేసుకునేటప్పుడు ఎలక్ట్రిక్ అనే ఎప్పుడైనా కానీ ఎలక్ట్రిక్ ఐటమ్స్ వాడేటప్పుడు కొంచెం బిల్ అనేది కూడా కొంచెం ఎక్కువనే ఉంటుంది. అది మాత్రం దీనికి ఇది ఉంటుంది. అంటే డిసడ్వాంటేజ్ అని నేను అనను, బట్ అడ్వాంటేజెస్ ని ఒక 10 తీసుకుంటే ఒక డిసడ్వాంటేజ్ ఏం కాదు కదండి. సో రెండు చెప్పాలి ఎప్పుడైనా కానీ, ఒక్క పాజిటివ్ వేలోనే వెళ్ళొద్దు కదా, అందుకని చెప్పేసి 2 వేస్ లో చెప్తున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను ప్లాస్టిక్ అసలు కెటిల్ ఎందుకు వాడొద్దు అనేది నేను చెప్తాను. ప్లాస్టిక్ వల్ల ఏంటి అంటే వాడొచ్చు, బట్ దాంట్లో బీపీఎఫ్ ఫ్రీ అని ఉండాలి, అంటే బిస్ఫినాల్ ఏ అని అది ఉంటుందండి. సో అది కనుక అక్కడ వాళ్ళు ఇచ్చే దానిపైన
బాక్స్ పైన ఇది ఫ్రీ అని ఉంటే కనుక మనం తీసుకోవచ్చు. కాకపోతే ఇది ఉంటే కనుక కాస్ గ్రోత్ ఆఫ్ క్యాన్సర్ సెల్స్ అనేది ఉంటుందన్నమాట. సో అందుకనే ప్లాస్టిక్ అనేది అస్సలు యూటిలైజ్ చేసుకోవద్దు ఇంట్లో కానీ. చాలా బ్రాండ్స్ ఉంటాయి, బటర్ఫ్లై చూపించాను కదా అని బటర్ఫ్లై ఏం తీసుకొని వస్తుంది లేదు, ఏ బ్రాండ్ అయినా మనం యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి యాక్చువల్ గా ఇది ఎంత బాగా యూజ్ చేసుకుంటామో దీని క్లీనింగ్ పర్పస్ కూడా మనకి అంతే ఈజీ అన్నమాట. సో ఏం చేయాలంటే జస్ట్ ఏం లేదండి, ఇది ఓపెన్ చేసి మనం వాటర్ ఎలా అయితే హీట్ చేసుకుంటామో దీంట్లో 1 గ్లాస్ ఆఫ్ వాటర్, 1 గ్లాస్ ఆఫ్ వెనిగర్ వేసుకొని ఒక 1 అవర్ అలా ఉంచేయాలి. ఉంచేసిన తర్వాత ఏం చేయాలంటే బాయిల్ చేసుకోవాలి. బాయిలింగ్ ఎంతసేపు, ఒక 5 to 10 మినిట్స్ చేసిన తర్వాత వాటర్ ని అప్పుడే బయట పడేయద్దు. బయట పడేయకుండా ఒక 15 to 20 మినిట్ అది రెస్ట్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాలి. ఓకేనా, రెస్ట్ చేసిన తర్వాత అప్పుడు మనం వాటర్ అనేది బయట పడేయాలన్నమాట. పడేసిన తర్వాత మనం రెగ్యులర్ వాటర్ తోని నార్మల్ గా షేక్ చేసేసుకొని తర్వాత రెగ్యులర్ గా యూజ్ చేసుకోవచ్చు. అవుట్ సైడ్ స్టెయిన్లెస్ స్టీల్ కదా, చాలా మరకలు పడుతుంటాయి, ఎలా క్లీన్ చేయాలంటే చాలా ఈజీ అండి. ఇంట్లో ఉన్న వాటితోనే మనం క్లీన్ చేసుకుని దీనికోసం స్పెషల్ గా ఏదో ఐటమ్స్ తెచ్చుకొని అవసరం లేదు. సో అందరి ఇంట్లో స్క్రబ్బర్ అయితే ఉంటుంది కదండి, స్మూత్ స్క్రబ్బర్స్. సో ఈ స్మూత్ స్క్రబ్బర్ పైన జస్ట్ సోప్ లిక్విడ్ వేసుకోవాలి, కొంచెము మనం యూజ్ చేసే విమ్ లిక్విడ్ అది యూజ్ చేసుకొని జస్ట్ రబ్ చేసుకోవాలన్నమాట. దీంతో స్లైట్ గా రబ్ చేయకండి, నేను చెప్పిన కదా అని ఇట్లా 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 చేయకండి, జస్ట్ లైట్ గా చేసుకున్న తర్వాత ఇలా మాప్స్ ఉంటాయి, ఐడియా ఉందా మీ అందరికి, ఇలా మాప్స్ ఉంటాయి. సో ఇలా మాప్స్ తోని మనం ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. ఇన్ కేస్ మాప్స్ లేకపోయినా కూడా మీరు నార్మల్ క్లాత్ తో కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ప్రస్తుతానికి ప్రజెంట్ మా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను ఇలా చూపిస్తున్నాను అనమాట. సో ఇలా క్లీనింగ్ కూడా చాలా అంటే చాలా ఈజీ. ఈవెన్ క్లీనింగ్ ఇంట్లో వెనిగర్ లేదు షాప్కి వెళ్ళి తెచ్చుకోవాలి అనుకుంటున్నారా, అలా కూడా అవసరం లేదండి. వాటర్ వేసుకొని ఒక ఫుల్ సైజ్ అంటే ఫుల్ పెద్ద సైజ్ నిమ్మకాయని మొత్తం అంతా స్క్వీజ్ అవుట్ చేసేసి కొంచెం సాల్ట్ వేసుకొని అలా రెస్ట్ చేయండి. తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రాసెస్ చేసుకుంటే కూడా చాలా ఫాస్ట్ క్లియర్ అవుతుంది. క్లీనింగ్ ఎందుకు అనుకుంటున్నారా, వాటర్ మనం బాగా వేడి చేసిన తర్వాత లోపల లైన్స్ అనేది ఫామ్ అవుతుంటాయి. బోర్ వాటర్ గానీ, కొంతమందికి మినరల్ వాటర్ ఉన్నా కూడా కొంచెం ఎక్కువ ఇది ఉండదు కదా, సో అలాంటి వాళ్ళకి చెప్తున్నాను. లైన్స్ ఫామ్ అయిన తర్వాత క్లీనింగ్ ప్రాసెస్ కోసం అది చెప్తున్నాను. సో జస్ట్ ఏదో వర్డింగ్స్ లో చెప్పట్లేదండి, నెక్స్ట్ వీడియోలో నేను ఖచ్చితంగా క్లీనింగ్ ఎలా చేయాలి అసలు ఏంటి అనేది. ఇప్పుడు యూజెస్ కొద్దామా. యూజెస్ ఏంటి అంటే కెటిల్ వాటర్ హీటింగ్ కే కాదు, ఈవెన్ మిల్క్ బాయిలింగ్ కానీ, తర్వాత టీ చేసుకోవచ్చు, తర్వాత వచ్చేసి బేబీకి హాట్ వాటర్ ఇవ్వాల్సి వస్తుంది కదా అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత వింటర్ సీజన్, రెయినీ సీజన్ అంటే వేడి వేడిగా ఏదైనా తాగాలనిపిస్తుంది కదా, తినాలని కూడా అనిపిస్తుంది. సో అలాంటప్పుడు సూప్ ప్రిపరేషన్ కూడా దీనిలో చేసుకోవచ్చు అనమాట. తర్వాత హడావిడిలో ఉంటాము మనము, సో అలాంటప్పుడు ఇన్స్టెంట్ నూడిల్స్ అనేది చేసుకుంటాం. దానికోసం స్టవ్ ఏ తీసుకొని అవసరం లేదు, ఇలా కెట్లు ఉంటే కూడా సరిపోతుంది. జస్ట్ డైరెక్ట్ ప్యాకెట్ మసాలా అండ్ వాటర్ వేస్తే గనక జస్ట్ ఆన్ చేస్తే ఇలా స్పాన్ లో మనకి నూడిల్స్ అనేది రెడీ అయిపోతుంటాయి అనమాట. దీని తర్వాత ఓట్స్ అనేది కూడా చాలా అంటే చాలా ఇష్టం ఉంటుంది అందరికి, పార్ట్ ఆఫ్ ద లైఫ్ అనమాట. ఓట్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్, సో ఓట్స్ ఓట్ మీల్ కూడా దీంట్లో చేసుకోవచ్చు మనము. నెక్స్ట్ వచ్చేసి గర్ల్స్ అండ్ లేడీస్ కి బ్యూటీ పార్లర్కే వెళ్ళి స్పా చేపించుకోవాలి అనుకుంటారు, సో అలా కూడా అవసరం లేదు. దీంట్లో మనం వాటర్ హీట్ చేసుకొని కూడా మనం స్పా లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈవెన్ ఇప్పుడున్న సిచ్యువేషన్ కి మనము ఆవిరి పట్టుకుంటారు చాలా మంది, ఓకేనా, దానికోసం సపరేట్ గా మనం ఇంకో ఐటమ్ ఏం తెచ్చుకొని అవసరం లేదు. దీంట్లో కనుక మనం వాటర్ హీట్ చేసుకొని కూడా అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. చూసారా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో అసలు మన కెటిల్లో. తర్వాత ఎగ్స్ బాయిలింగ్ అని, తర్వాత పొటాటోస్ బాయిల్ చేసుకోవడానికి, తర్వాత వచ్చేసి రైస్ కుక్ చేసుకోవడానికి కూడా కెటిల్ ఈజ్ అ ఈజీ వన్. అండ్ ఈవెన్ మీకు తెలుసా, రైస్ ఏమంటారు బిర్యానీ, తర్వాత ఇన్స్టెంట్ ఏదైనా టమాటో రైస్ చేసుకోవడం అలాంటివి కూడా మనం దీంట్లో చేసుకోవచ్చు అనమాట. ఇది ఫేక్ కాదండి, నిజంగా మనము ఏదైనా చేసుకోవచ్చు దీంట్లో. కానీ ఖచ్చితంగా నేను నా నెక్స్ట్ వీడియోలో దీంట్లో ప్రిపరేషన్స్ కూడా నేను చూపిస్తాను. మీరు ఇలా నన్ను ఎంకరేజ్ చేస్తుంటే నేను అప్కమింగ్ వీడియోస్ లో ప్రతి ఒక్కటి చూపించేస్తాను. ఇంతేనా అనుకుంటున్నారా, ఇంతేనండి. నెక్స్ట్ వీడియోలో ఇంకేమన్నా
మీరు కింద సారీ కమెంట్స్ లో అడిగితే గనక వాటి గురించి కూడా నేను క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఇక్కడ అన్బాక్సింగ్ లేదు కానీ రివ్యూ మాత్రం 100% సూపర్ రివ్యూ ఇచ్చాను నా వరకు అయితే. మీకు కనుక నేను ఏదన్నా మిస్ అయినట్టు అనిపిస్తే గనక ఖచ్చితంగా నా కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేయండి. మీరు అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ కామెంట్స్ మాత్రం ఇవ్వట్లేదు, అసలు ఎలా ఉందన్నది మీరు నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తే ఐ విల్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్ అన్నమాట. సరేనా, చాలా సేపు చెప్పేసిన వీడియో, సో ముందుగా ఒక లైక్ అయితే ఇచ్చేయండి, తర్వాత వీడియో రివ్యూ బాగా అనిపించింది అనుకుంటే షేర్ చేసేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ కి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఈవెన్ షేర్ కూడా చేయనవసరం లేదు, జస్ట్ అలా వాట్సాప్ కి వెళ్ళి స్టేటస్ లో కూడా ఈ లింక్ పెడితే మీ వాట్సాప్ లో ఉన్న కాంటాక్ట్స్ మొత్తం కూడా ఈ వీడియో అనేది చూసిస్తారనమాట. సో ఇంకా లేట్ ఎందుకు, వాళ్ళకి ఏం చెప్తారంటే కింద ఈ ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ ఏదైనా వీడియో రావాలి అంటే పక్కన బెల్ ఐకాన్ ని క్లిక్ చేయమని చెప్పండి, అయిపోతుంది పని. మీకు రిస్క్ ఉండదు, వాళ్ళకి రిస్క్ ఉండదు, నేను ఏ వీడియో పెట్టినా ప్రతి ఒక్కరు ఇలా చూస్తూనే ఉంటారనమాట, ఇదన్నమాట సంగతి. సో ఇంకా ఇంతటితో క్లోజ్. వీడియో సూపర్ రివ్యూ ఇచ్చినా కదా, కామెంట్స్ మాత్రం ఖచ్చితంగా పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.